Jai Telangana. Akkalandariki pratyekinchi namaskaram. Mari mukhyanga inta mitta madhyana mendalo batkammalu bonalan diskonochina maakka chellalaku peru peruna vandanalu. Ade vidhanga TRS party mandala adhyakshulu garu, sodarulu Rajesh garu, jilla raitu samanvaya samiti adhyakshulu Venkatrao garu, ANC chairman garu Narayan Reddy garu, మండల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, ఐలాపుర గ్రామంలో మరి గ్రామ శాఖ అధ్యక్షులు రామగౌడ్ గారు, సర్పంచ్ రాధమ్మ గారు, ఎంపీటీసీ సాందయ్య గారు, మరొక ఎంపీటీసీ హంస గారు, గ్రామ రైతు సమన్వయ సమితి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ మొత్తం కోరుట్ల రూరల్ మండలం నుంచి తరలివచ్చినటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షులకు సర్పంచులకు ఎంపీటీసీలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రమించినటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్న గౌరవనీయులు జెడ్పీటీసీ అమ్మగారు జెడ్పీ చైర్మన్ అమ్మగారు మన నిజామాబాద్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్సీ అమ్మగారు అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మన విద్యాసాగర్ అన్నగారు ఎంపీపీ అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ కోరుట్ల మండలంలో ప్రతి గ్రామం నుండి తరలి వచ్చినటువంటి ఆడబిడ్డలందరూ అన్నతమ్ములందరూ పోయిన 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం చూసి గమనిస్తున్నాం. ఇదివరకు ఒకసారి మీరు విద్యాసాగర్ అన్న గారికి ఇక్కడ ఓటేసి గెలిపిస్తే మన గ్రామాలలో ఏం జరిగిందన్నది మీరు చూసింది. చూసి మొన్నటికి మొన్న వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలలో పెద్ద ఎత్తున మళ్ళీ మాకు కేసీఆర్ ఉంటే బాగుంటుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అని చెప్పి కారు గుర్తు కోటేసి గెలిపించింది. గెలిపించి ఇవాళ కేసీఆర్ గారు ఉంటే కొంచెం తెలివైంది, కేసీఆర్ గారు ఉంటే రాష్ట్రం ముందుకు పోయింది, కేసీఆర్ అంటే ఎవరో కాదు మా పెద్ద కొడుకు మా పెద్దన్న అని మీరందరూ దీవించి ఆశీర్వదించారు కాబట్టే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం. మీ అందరికీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసినందుకు, విద్యాసాగర్ అన్న గారిని 30,000 పైచిల్కు మెజార్టీతోని ఎమ్మెల్యేని చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ఒక ప్రభుత్వాన్ని మళ్ళొకసారి ఎన్నుకున్నామంటే ఆ నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంటే ఎన్నుకుంటాం. మనం మీరు చూసిండ్రు పోయిన 5 ఏళ్లలో అనుకున్న కొన్ని పనులు చేసుకున్నాం. ఏమనుకున్నాం మనం, తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో అందరు బాగుండాలి నవ్వుకుంటూ ఉండాలి అనుకున్నాం. మరి ఏం చేయాలి నవ్వుకుంటూ ఉండాలి, అందరి మొహంలో చిరునవ్వు ఉండాలంటే జరగాల్సింది ఏంది? ఏ గ్రామం చూసినా అత్యంత పేదవాళ్ళు ఉంటారు, వారికి ఇవాళ ఆకలి బాధ లేకుండా పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. అదేవిధంగా ముసలి వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, ఇంటి మీద ఉండిపోయినటువంటి ఒంటరి మహిళలు ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం ఉండే. కొడుకులు చూడకపోతే పేపర్లలో అప్పుడప్పుడు మనం చూస్తాం, కడుపుకు 2-3 కొడుకులు కన్నా ఎవరు కూడా అన్నం పెట్టనటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ వారందరికీ మనం చూస్తలేం, ఏ పార్టీ వీళ్ళు ఎక్కడోళ్ళు వీళ్ళని చూస్తలేం. మీ ఊర్లలో మీకు చూస్తే తేడా తెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టాలైతే పెన్షన్లు ఇచ్చేది, లేదంటే లేదు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నప్పుడు ఒక 10 మందికి పెన్షన్లు ఇచ్చిండ్రు, ఇంకొకరికి ఇవ్వాలని అడిగితే ఏమన్నారు, ఈ 10 మందిలో ఒకళ్ళు చచ్చిపోతే మీకు ఇస్తాం తీ అన్నారు. అవన్నీ గుర్తున్నాయి మీకు, గమనించిండ్రు మీరు. ఇవాళ అట్లా లేదు, ఏ గ్రామం తీసుకున్నా కూడా వందల సంఖ్యలో మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఉదాహరణకి కోరుట్ల మండలం తీసుకుంటే మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అందరికీ తెలుసు 11,000 పెన్షన్లు ఇవాళ ఇచ్చుకుంటున్నాం. 11,000 మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ 11,000లో నాకు చాలా సంతోషం ఏంటంటే 11,000 దాదాపు 6,000 మంది మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు మీకే పెన్షన్ అందుతూ ఉంది. నాకైతే అత్యంత సంతోషమయ్యేటటువంటి అంశం, ఎందుకంటే బీడీ కార్మికులు అంటే 99% మంది ఆడబిడ్డలే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. ఆ బీడీ కార్మికులకు ఎంత బాధ ఉన్నది ఇవాళ, ఆ కార్ఖానాలు ఉంటాయో పోతాయో అర్థమైపోలేదు. ఉన్నటువంటి కార్ఖానాలలో కూడా వారం రోజులో 10 రోజులో పనిస్తే మహా ఎక్కువ, అంతకుమించి ఇస్తలేరు. మరి ఇటువంటి వాళ్లను ఇటువంటి సందర్భంలో కనీసం మా పెద్దన్న కేసీఆర్ నాకు పెన్షన్ ఇస్తున్నాడు, నెల తిరగంగానే నా అకౌంట్లో 1,000 రూపాయలు పడుతుందని
ఇవాళ బీడీ కార్మికులకు ఒక బరువు ఇస్తున్నాం. 6,000 మందికి మండలంలో ఇచ్చుకుంటాం. మీ అందరికీ కూడా నేను చేతులు నమస్కరించి, చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఒకటే. మన ఎమ్మెల్యే ఎన్నికల్లో చెప్పుకున్నాం ఏమని, ఇవాళ 1,000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా మనం 2,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా మొన్న 3 నెలల కింద చెప్పినాం. ఈ మే 1వ తారీఖు నుంచి ఇవాళ 1,000 రూపాయలు వచ్చే వాళ్ళందరికీ 2,016 రూపాయలు రాబోతా ఉన్నాయని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ ఊరికి పోయినా పెద్దవాళ్ళందరూ అన్నారు, అక్క 62 ఏళ్ల నుంచి పెన్షన్లు ఇస్తున్నారు, చాతన ఇక్కడ మాకు ఇవాళ రేపు తినే తిండికి జల్దీ పెన్షన్ ఇవ్వమని చెప్పింది కేసీఆర్ గారికి అన్నారు. ఆ మాట కూడా చెప్పినాం కేసీఆర్ సార్కు. నేనైతే కేసీఆర్ సార్ను బోలా శంకరుడు అంట. ఎందుకో తెలుసా, మనం ఏం అడిగితే దానికి కాదని మాత్రం అన్నాడు పాపం ఆయన. మనం వయసు తగ్గిమంటే 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు ఆయన తగ్గించింది. అంటే ఇప్పుడు గ్రామాలలో 57 ఏళ్లు నిండినటువంటి పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది, అది కూడా 1,000 కాదు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందని సంతోషంగా నేను తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు మమ్మల్ని, అక్క పిఎఫ్ కార్డులు కొంతమందికి ఉన్నాయి, అందరికి వస్తలేవు పెన్షన్లు పిఎఫ్ కార్డులు ఉన్న వాళ్ళకి అన్నారు, బాధపడ్డారు. ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే నిన్న ఇయ్యాల ఇప్పుడు మాట్లాడుకునే ఈ క్షణం పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్ళకు కూడా కట్ ఆఫ్ డేట్ లేకుండా అందరికీ పెద్ద ఎత్తున 2,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అనుకున్న కార్యక్రమాలు చేసుకుంటా పోయినాం, మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటా పోయినాం. మరి ఇదే కోరుట్ల మండలంలో చూస్తే ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నుంచి మనం దాదాపుగా మన ఈ మండలంలో 5 ఊర్లు గుమ్లాపూర్, నాగుల్పేట్, పెద్దాపూర్, సంగం, యకిన్పూర్ ఇవన్నీ గ్రామాలు కలిపి 170 కోట్లతోని మనం కొత్త ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. అంటే ఏ ఒక్కరిని కూడా ఎవరిని కూడా మనం ఏ రంగాన్ని కూడా విస్మరిస్తలేం. రైతన్నలు ఉంటే, ఎక్కడన్నా పారని ఊర్లు ఉంటే వాటిని వెతికి పట్టుకొని మరీ కొత్త కొత్త ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు మాకు, ఏ ఒక్క ఎకరమన్నా ఎండిందా ఏం సంగతి అని అడుగుతారన్నారు. ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాం. మరి రైతన్నల కోసమైతే మీ అందరికి కూడా తెలుసు, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో కూడా ఇవాళ 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తలేరు. కేవలం తెలంగాణ రాష్ట్రం రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ఈ విషయాన్ని దయచేసి మనం గుర్తు తెచ్చుకోవాలి. నిన్నగాక మొన్న మనం ఒక సభకు పోయినాం, మెట్పల్లి మండలం అనుకుంటా, పోతే అక్కడ రైతన్న ఒక ఆయన వచ్చి లొల్లి పెడతాడు. నేను ఎందుకన్నా ఏమైంది అంటే అలవాటు తప్పిపోయింది మాకు, రాత్రిపూట పొలాలకు ఓవులు లేదు, మరి మా దగ్గర ఏదో రిపేర్ వచ్చిందట, 2 రోజుల నుంచి రాత్రిపూట ఓవాల్సి వస్తుంది పొలానికని ఆయన నా మీద లొల్లి పెడుతున్నాడు. అంటే 5 ఏళ్ల కింద అసలు కరెంటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది మనకు గుర్తే లేదు, అసలు పరిస్థితే అట్లా ఉండే, వస్తుందా రాదా అన్నట్టుండే. ఇవాళ 24 గంటలు కరెంటు వస్తుందన్న భరోసా ఎంతుందంటే సభకు మేము వస్తే ఆయన వచ్చి రైతన్న లొల్లి పెట్టుకుంటాడు నాతో, అక్క మీరు చెప్పు ఇంజనీర్లకు 4 గంటలు కరెంటు తీస్తాను మధ్యాహ్నం పూట అని చెప్తారు. అంటే ఎంత నమ్మకం, ఇవాళ ఎంత కేసీఆర్ గారి మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతా ఉన్నది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, గల్లీలో గ్రామాలలో మన పట్టణాలలో చేసుకునే అనేక కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మరి రైతులకు చేస్తున్నాం సరే, రైతులకు పొలం ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం సరే, మరి పొలం లేని వాళ్ళు, భూమి లేని వాళ్ళు, ఏం ఆధారం లేని వాళ్ళు గ్రామాలలో చాలా ఉన్నారు. కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో ఒక వృత్తి ఉన్నది, వారికి ఏం చేసినాం ఆ వృత్తిలోనే ఇంకా వృద్ధి జరిగే రకంగా ప్రయత్నం చేసినాం. ఉదాహరణకు మన యాదవన్నలు ఉంటే వాళ్ళకి ఇంకొన్ని జీవాలు ఇచ్చుకున్నాం, మన గంగపుత్ర సోదరులు ఉంటే వాళ్ళకి చేపలు వేసుకున్నాం చెరువులో ఉచితంగా. కానీ ఏమీ ఆధారం లేనటువంటి వాళ్ళు, మన రజకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వడ్డేర్లు ఉన్నారు, ఇట్లా అనేక కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం పోయిన 5 సంవత్సరాలలో 50,000 వరకు మొత్తం 100కి 100% గవర్నమెంటే భరించే విధంగా బ్యాంకుల దగ్గరకు అవసరం లేకుండా, బ్యాంకుతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చుకున్నాం మనం. చాలా మందికి, 1,000 మందికి ఇచ్చుకున్నాం. ఇంకా అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఏమీ ఆధారం లేని వాళ్లకు బ్యాంకులకు పోతే మాకేం జరుగుతుంది ఏం జరగదని ఆలోచించొద్దు. మీకు జమానత్ కేసీఆర్ గారే ఉంటారు, మీకు జమానత్ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. ఉండి బ్యాంకులతో సంబంధం లేకుండా 100కి 100% సబ్సిడీతోని, మరి ఎటువంటి భూమి ఆధారం లేని వారందరికి కూడా లోన్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేసినాం ఆల్రెడీ. అది ఆడబిడ్డలకు కావచ్చు,
యువకులకు కావచ్చు, మా అన్నతమ్ములకు కావచ్చు, మీరు అప్లై చేసుకోండి. ఇవాళ బీసీ వెల్ఫేర్ శాఖ, ఎస్సీ వెల్ఫేర్ శాఖ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మన జిల్లా జగిత్యాల జిల్లా మంత్రివర్యులు అన్న కొప్పులీశ్వరన్న గారి దగ్గరనే ఉన్నది. ఇక మీకు రందైతే లేదు, మీరు కాగితం పెట్టుకుంటే లోన్ రాకపోతే సాగరన్న నడుగుండ్రి, ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ మా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం. ఒక్క మాట అనుకోవాలక్క, మనం ఏ మాట కామాట. అంతకుముందు పేద ఇంటి ఆడపిల్ల పెళ్ళైతే ఎవరైనా పట్టించుకున్నారా, అడిగినరా? పెళ్ళి అయితే సంతోషం ఒక పక్క, అప్పైపోయిన ఇల్లు గొల్ల అయిపోయిందనే బాధ ఇంకో పక్క ఉండే, చాలా ఇబ్బంది అయింది. కానీ ఇవాళ మాత్రం పేద ఇంటి ఆడపిల్ల, అది అగ్రవర్ణాల పేదలైనా సరే, అది బీసీలలో పేదలైనా సరే, ఎస్సీలైనా పేదలైనా సరే, అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. దాన్ని ఇంకా కూడా పెంచుకుంటాం, పెద్దగా చేసుకుంటాం. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, పెళ్లి అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఇల్లు గుళ్ళ కాకుండా ఉండాలని మరి ఒక మేనమామలాగా నిలబడి వాళ్ళ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాదు కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చుకున్నాం మనం, మా అక్క చెల్లెళ్ళందరూ తెలుసు. కేసీఆర్ కిట్ పథకం ఎంత బాగుందంటే చాలా మంది నాతో అంటారు, అక్క మరి మాకు పిల్లలైనప్పుడు ఈ పథకం లేదేంది అని అడుగుతారు నన్ను. ఎందుకో తెలుసా? ఆ పథకం ఎట్లుందంటే కూలీ చేస్తే తప్ప ఇల్లు వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ఉంటే ఆ ఆడబిడ్డ గర్భవతి అయితే మళ్ళా పిల్లగాడు పుట్టి 3 నెలలు వచ్చే వరకు అంటే మొత్తం 12 నెలలు నెలకు 1000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇస్తున్నది. అంతేకాదు ప్రసవమైన తర్వాత ఆ కిట్టులో ఒక 20 రకాల వస్తువులు పెట్టిస్తున్నారు. మరి ఎంత ఆలోచనతోని తల్లికి పిల్లకు కావాల్సిన అన్ని వస్తువులు పెట్టి ఆఖరికి పిల్లనో పిల్లగాడో ఏడిస్తే ఊపడానికి ఒక గలగల కూడా పెట్టిస్తున్నాం కేసీఆర్ కిట్. అంటే ఎంత ఆలోచనతో ఎంత శ్రద్ధతో ఈ పని చేస్తున్నామో ఆలోచించాలి. అందుకే మస్తు మంది అక్కలు నన్ను అడుగుతారు, అక్క మరి మాకేం రాకపోయా ఏం సంగతి అని అడుగుతారు. అంటే అంత ఆలోచన ఉన్నది ఇవాళ ప్రభుత్వానికి. మళ్ళా కేసీఆర్ గారు అక్కడితో వదిలిపెట్టలే, కంటి పరీక్షలు ఎవ్వరు అడగలే మనల్ని. కేసీఆర్ గారే ఒకరోజు ఊర్లకు పోతే పాపం ముసలమ్మ ఒక ఆమె ఇరిగిపోయిన కళ్ళద్దాలు పెట్టుకుంటే అది చూసి కేసీఆర్ గారి ఆలోచనలోంచి పుట్టిన పథకమే మనకు ఉచితంగా చేసే కంటి పరీక్షలు. కంటి పరీక్షలు చేసి కళ్ళ అద్దాలు ఇచ్చి ఆపరేషన్ చేసి ఇవాళ ఇంటికి తోలుతున్నాం. మిమ్మల్ని అంతటితో వదిలిపెట్టారు కేసీఆర్ గారు. ఏం చేస్తారు? మొత్తం ఒంటి పరీక్షలు అంతా కూడా చేస్తారు. చేసి ఏ పేదవాడు కూడా హాస్పిటల్కి పోవాలంటే భయం లేకుండా, హాస్పిటల్ అంటే మా ప్రభుత్వ హాస్పిటల్, మా కేసీఆరే మమ్మల్ని చూసుకుంటాడని ధైర్యం వచ్చే విధంగా మీ ఆరోగ్యాన్ని సర్వం కూడా ప్రభుత్వం రేపటి నాడు చూసుకోబోతా ఉన్నది. దానికి అనేక కార్యక్రమాలు కూడా మనం చేసుకున్నాం.